గౌరవనీయులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, గౌరవనీయులు ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు గారు, పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా గారు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని చెప్పి సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం నడిపేటప్పుడు రామకృష్ణ గారి నేతృత్వంలో బీసీల దగ్గర జరిగినటువంటి కార్యక్రమంలో ఆయనతో పాటు యనమండుగురిని అరెస్ట్ చేశారు, సబ్ జైల్లో ఉంచారు. సబ్ జైల్లో పోయినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాకౌట్ చేశాడు అసెంబ్లీలో. ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం పైన వాకౌట్ చేసినటువంటి పెద్ద మనిషి ఇవాళ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అది ఆ ప్రస్తావన చేయడం లేదు. ఇప్పుడు అందుకని నువ్వు ఆమోదించారు కదా, ప్రత్యేక హోదా సాధిస్తాను అన్నారు కదా, 25 మంది ఎంపీలు ఇస్తాం, ఇస్తే నేను అంతా కూడా మెడల్ వస్తామన్నారు కదా నరేంద్ర మోడీని, బీజేపీని. ఇవాళ 32 మంది ఉంటామన్నారు మీకు పార్లమెంట్లో, రాజ్యసభలో 32 మంది పార్లమెంట్ సభ్యులు లేచి నిలబడితే ప్రత్యేక హోదా గురించి చర్చ జరగదా, ప్రభుత్వం దిగిరాదా? ఇవాళ 150 మంది ఎమ్మెల్యేలు ఉంటామన్నారు, ఇంత మ్యాండేట్ ఇచ్చినారు మీకు అనఫిషియల్గా, 4 తిరుగుతా ఉన్నారు మేమంటే. మరి ఇంత బలం పెట్టుకొని ఇంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మరి బీజేపీ దిగినందుకు మీరు మోకరిల్తా ఉన్నారు? ఇవాళ మోకరిల్లని కారణం అంటే సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, కాబట్టి ఇవాళ మరి బీజేపీ దగ్గర ఈ రకంగా సరెండర్ అయిపోయారు. ఇవాళ ఆయన ఏమన్నాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క మార అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఇవాళ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఈ 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటిది ఏమంటే ఇవాళ ప్రధానంగా బాగా గమనించాలి. ఇవాళ ఆయన మామూలుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి అయిన తర్వాత బయట తీసుకుని వస్తాడు పురోహితుడు, పురోహితుడు బయట తీసుకుని అరుంధతి నక్షత్రం చూపిస్తాడు, అప్పులు తప్ప ఇంకేమీ వినపడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేశాడు, ఇవాళ మొత్తం అంతా కూడా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇవాళ చాలామందికి ఇంకా ఇవాళ తెలియనటువంటి విషయం ఏమంటే ఇవాళ చాలామంది పాము ఈయన చూద్దాం అమ్మారు, అవకాశం ఇస్తే బాగా మంచి పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు కదా అని చెప్పి అనుకున్నారు. అందుకని ఏమనుకుంటే ఇప్పుడేమంటా ఉన్నారు, ఇప్పుడు ఉన్న సమస్య వేది ఇప్పుడు ఇంకా అదే 4 మంది వేస్తే 4 పోయినట్టుగా మొత్తం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైన పరిస్థితి. విశాఖ ఉక్కు ఇవాళ ఆంగ్లుల హక్కు, అది బలిదానాలతో 32 మంది ఇవాళ వాళ్ళ బలిదానంతో స్థాపించినటువంటి సంస్థ. 1971 ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు దాన్ని శంకుస్థాపన చేశారు. ఇవాళ విశాఖ ఉక్కును ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి సంస్థ అది, ఇవాళ దాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేయడానికి కోరుకుంటామన్నారు. ఇవాళ 100,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి సంస్థని కేవలం 20,000 కోట్ల రూపాయలు పోస్టు కంపెనీకి అంత తెగనమ్ముతా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఊరికే ఉంటారా, వ్యతిరేకించరా? ఇవాళ విశాఖలో నరేంద్ర మోడీ వస్తామంటే 11వ తారీఖు స్వాగతం పలకడానికి కారణమేమి అంటే ఇవన్నీ చేయనందుగా ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలుపరచడంలే, ఇవాళ ఏ ఒక్కటి పరిష్కారం కాదు. అమరావతికి ఏం చేశారు? ఇవాళ అమరావతి రాజధాని కావాలని చెప్పి మీరు ఆమోదించలేదు అసెంబ్లీలో. ఇప్పుడేమంటా ఉన్నారు, మూడు రాజధానులు మీరు అన్నీ చెప్పేటప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, మీరు అంత విశ్వాసం ఉన్నప్పుడు అసెంబ్లీని రద్దు చేయండి, 3 రాజధానులు పేరిట మీరు ఎన్నికలు పోండి, ప్రజలు మీకు ఆరక్షణ తీర్పిస్తే 3 రాజధానులు కట్టండి. ఒక్క రాజధాని నిర్మాణం చేయలే, గుంతలుంటే గుంతలు కూర్చడమే, ఇవాళ 3 రాజధానులు కడతారంటాడు. అందుకే ఇవాళ ప్రధానంగా ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పైన, ఇవాళ నరేంద్ర మోడీ పైన కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వాటిని కప్పించుకోవడానికే దాడులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా సరే ఇవాళ ప్రశ్నించేటువంటి గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరొకమారు 2వ దశ ఇది ఉద్యమం. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఇవాళ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కూడా పరిష్కారం కాలేదు. విభజన చట్టంలో రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలకు ఇవాళ 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా ప్రతి జిల్లాకు. ఉత్తరాంధ్ర జిల్లాలో పలు కూడా విభజన హామీలు పరిష్కారం చేయలేదు కదా, ఈ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. అందుకే ఇవాళ రానున్న కాలంలో వామపక్ష పార్టీలు ప్రత్యేక హోదా సాధన సమితి ఆయన చెప్పినట్టుగా అనేక మొత్తం అంతా కూడా ఎక్సెప్ట్ బీజేపీ మినహాయించి రావాలి, అందరూ కలిసి రావాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే రాజకీయాలు అఖత్యంగా ఈ ఉద్యమం నడపాలి, మిలిటెంట్ ఉద్యమాలు నడపడానికి కూడా మేము సిద్ధపడతా ఉన్నాం. ఆ రకమైనటువంటి ఆలోచన ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువజనులు అందరూ కూడా పాల్గొని ఇవాళ భవిష్యత్ కార్యక్రమాల్లో ఇవాళ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతాం.